హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మీకు మంచి యూజ్ఫుల్ ఐ వీడియో అయితే మీ ముందుకు వచ్చేశాను ఈ క్లాత్ చూసారు కదా ఇదైతే ఫ్రాక్స్ కుట్టానండి కానీ ఆ కలర్ క్లాత్తోనే ఫ్రాక్స్ కుట్టాను కానీ ఆ ఫ్రాక్స్ అయితే కస్టమర్స్కి ఆల్రెడీ ఇచ్చేసానండి ఇంకా నేను అసలు చూపించడం మిస్ అయిపోయాను చాలా బాగా వచ్చాను అనమాట ఆ ఫ్రాక్స్ అయితే నాలుగు ఫ్రాక్స్ కుట్టాను ఇద్దరు అంటే పేరెంట్స్కి అంటే వాళ్ళ మదర్కి అండ్ డాటర్కి ఇద్దరికి కలిపి కుట్టాను అనమాట రెండు జతలు సూపర్ అంటే సూపర్గా ఉండే నేను అసలు అవి చూపిద్దామనుకొని కూడా ఇంకా ఆ లోపే కస్టమర్ వచ్చేసరికి నేను ఇచ్చేసాను అంటే అవి వీడియో షూట్ చేశాను అని చెప్పేసి అనుకున్నాను కానీ మీకు అవి చూస్తే మాత్రం చాలా బాగా అనిపించేవి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే ఆ కలర్ క్లాత్తో కుట్టాను కదా సూపర్గా ఉన్నాయి అనమాట ఆ క్లాత్ అయితే నా దగ్గరే తీసుకున్నారు అవి మిస్ అయిపోయాయి ఇంకా తర్వాత గుర్తుకొచ్చిందనమాట అయ్యో వీడియో వీడియో షూట్ చేసుకోలేదు కదా అని చెప్పేసి పర్లేదులేండి ఇంకా చాలా కుడుతూ ఉంటాను కదా అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఈరోజైతే ఇది ఈవినింగ్ టైం అనమాట మిషన్ అయితే కుట్టేశాను ఇంకా అవన్నీ క్లీన్ చేసేసాను లాస్ట్కి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా తీసేసాను అనమాట ఇంకా మిషన్ పైన వేసేసాను టైం వచ్చేసి కూడా ఈరోజు ఈవినింగే స్టార్ట్ చేశాను లాగైతే ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే స్టార్ట్ అంటే ఫైవ్కి అయితే మిషన్ అయితే ఆఫ్ చేసేసి కొంచెం లైట్గా అక్కడైతే ఆయిల్ వేసేసుకొని ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఇంట్లో వంట చేసుకున్నాను ఇది చూసారు కదా మొన్న ఫ్రాక్స్ అయితే సారీ టాప్స్ అయితే చూపించారు కదా ఇది చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి ఈ కటింగ్ వీడియో అనేది నేను టైలరింగ్ ఛానల్లో అయితే పెట్టానండి ఒకవేళ మీరు ఈ కటింగ్ వీడియో చూడాలనుకుంటే ఆ ఛానల్లో విజిట్ చేయండి కటింగ్ వీడియో ఉంది సూపర్గా ఉంది క్లాత్ అండ్ ఈ క్లాత్ ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ అసలు కుట్టిన తర్వాత సూపర్గా వచ్చింది అండ్ కుట్టేటప్పుడు కూడా చాలా కంఫర్ట్గా కుట్టేశాను అనమాట చాలా బాగుంది అండ్ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఫిట్టింగ్ అది అంతా చాలా బాగుందండి ఇలా షేప్ అనేది రావాలన్నమాట కుట్టేటప్పుడు కుట్టిన తర్వాత అండ్ కట్స్ కూడా మనకి స్ట్రైట్గా రావాలి ఒక కుట్టే విధానం అనేది కొంచెం మనకి తెలిసి ఉంటే ఇలా మనం పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాం అనమాట చూడండి హ్యాండ్స్ కూడా షేప్ అనేది చాలా నీట్గా వచ్చిందనమాట ఇలా కుడితే కస్టమర్స్కి కరెక్ట్గా సెట్ అవుతాయి మనకి బ్లౌజ్ లాగానే దీనికి కూడా ప్లస్ కుర్త అనేది రావాలండి అప్పుడే మనకి సెట్ అవుతాయి అనమాట ఫ్రంట్ అలా నెక్ అయితే పెట్టేశాను బ్యాక్ ఏమో ఓన్లీ రౌండ్ నెక్ పెట్టమన్నారు ఇంకా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను టాప్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని వంట అయితే చేసేసానండి నైట్ టైంకి చేసేసి ఇంకా ఈ ఫ్రాకే అనమాట మీకు కటింగ్ అంటే నేను చూపించలేదు అని చెప్పాను కదా ఈ ఇప్పుడు ఈ ఫ్రాక్ కొలతకు తీసుకున్నాను కదా ఈ ఫ్రాక్ వచ్చేసి కూడా నేనే కుట్టాను లాస్ట్ ఇయర్ రక్షాబంధనకే కుట్టాను అనమాట ఈ రక్షాబంధనకి మళ్ళీ సేమ్ అలాగనే మా అమ్మ డేటా డ్రెస్సెస్ అయితే కుట్టేసాను వాళ్ళకి అండ్ ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నేను చెప్పాను కదా వాళ్ళ ఇంటి దగ్గర వేరే వాళ్ళు కూడా తీసుకున్నారు ఈ వీళ్ళ డ్రెస్సులు చూసి వాళ్ళు కూడా కుట్టమని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అదనమాట ఇంకా ఈ ఫ్రాకులు చూడండి ఇది అయితే చిన్న పాపది వాళ్ళ మదర్ది అయితే కట్ చేయడం నేను చూపించలేదు నార్మల్గా మీకు ఇది చూపిస్తున్నాను అంతే ఈ ఫ్రాకు క్లాత్ కూడా నా దగ్గరే తీసుకున్నారనమాట నేనైతే ఫ్రాక్స్కి సంబంధించిన క్లాత్స్ అయితే నేను సేల్ చేస్తూ ఉంటాను నా దగ్గరే తీసుకొని నా దగ్గర స్టిచ్ చేస్తారనమాట ఇది కూడా ఒక సైడ్ బిజినెస్ లాగానే యూజ్ చేస్తారనమాట నేనైతే దానివల్ల నాకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి కదా అంటే మన దగ్గర క్లాత్లు తీసుకొని మనకి తీసుకోవడం వల్ల క్లాత్కి డబ్బులు వస్తాయి ప్లస్ మనం కుట్టినందుకు మనకే ఇస్తారు అండ్ లైనింగ్కి మనకి ఇస్తారు కాబట్టి అన్ని విధాలా మనకి కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఏంటంటే ఇలాంటి కొన్ని కొన్ని ఆలోచించుకోవాలి మనం టైలరింగ్ చేస్తూనే ఇంకా దానికి సంబంధించినవి మనం ఏం చేయగలము ఏంటి అనేది ఆలోచించి ఇలాంటివి తెచ్చిపెట్టుకున్నాము అంటే మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ప్లస్ మనకి మనీ అనేది సేవ్ అవుతుంది నేనైతే ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట కూడా సేల్ చేసుకోవచ్చు సారీస్ గురించి మరొక వీడియో అయితే చేస్తానండి అయితే నేనైతే కొన్ని క్లాత్లు అవితే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి నేను ఫ్రాక్స్ క్లాత్స్ అయితే సేల్ చేస్తున్నాను నా దగ్గరే ఇచ్చి నా దగ్గరే అనమాట తీసుకొని ఆ క్లాత్లు కూడా లక్ష్మీపతి అంటారు కదా లక్ష్మీపతి క్లాత్ అనమాట చాలా మెత్తగా ఉంటుంది ఫ్రాక్స్కి అది సూపర్గా ఉంటుంది అనమాట క్లాత్ ఇంకా అలా పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట క్లాత్ అందుకని నేను దానికి సంబంధించిన క్లాత్లు మాత్రమే ఎక్కువ తెస్తూ ఉంటాను ఇంకా అవి ఇప్పుడు క్లాత్లు అయితే అసలు నేను ఇప్పుడు కట్ చేసినా కదా కట్ చేస్తున్నాను కదా ఈ ఫ్రాకు ఇంకా వాళ్ళ మదర్ది ఇంకా వాళ్ళ రిలేటివ్స్ది కూడా మామండ్ డాడీ డ్రెస్సులే అవి కుట్టాను కానీ చూపించడం మర్చిపోయాను అనమాట తీసుకొని వెళ్ళారు ఎందుకంటే వాళ్ళు ఊరికి వెళ్ళాలంట ఇంకా అనుకోకుండా వచ్చేసి నేను వీడియో షూట్ చేసుకుందాం అనే వరకే వాళ్ళు వచ్చేసి తీసుకొని వెళ్ళారు ఇక మరీ వాళ్ళని ఆగండి నేను వీడియో షూట్ చేసుకోవాలి అంటే బాగుంటుంది కదా అందుకని ఇంకా ఇచ్చేసాను అనమాట ఇదైతే ఇంకా కటింగ్ వీడియో అనమాట చిన్నపాది షోల్డర్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను అండ్ సంకర్ డౌన్ కూడా ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను అండ్ చెస్ లూజు నడమ లూజు కలిపి మొత్తం ఒక ఫైవ్ ఇంచెస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను ఇంకా అలా కట్ చేసేస్తున్నాను అనమాట అండ్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టాలి షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మొత్తం ఫోర్ అండ్ హాఫ్ అనమాట చిన్నపిల్లలకి దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఈ మెజర్మెంట్స్ అయితే చాలా వస్తాయి అన్నమాట ఇంకా ఈ కింద కూడా కట్ చేసి ఇస్తున్నాను ఈ కింద కొంచెం ఇలా లైట్గా కర్వ్ అనేది తీయాలి మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రాక్ కుట్టిన తర్వాత నీకు మీకు కటింగ్ వీడియో చూపిస్తున్నాను కానీ కుట్టిన తర్వాత ఎలా ఉన్నాయి ఫ్రాక్స్ అనేది మాత్రం చూపించలేకపోయాను నాకైతే చాలా బాగా నచ్చాయి అవి ఏ కస్టమర్ చూసినా కూడా అంటే నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా బ్లౌజులు చూడడానికి బ్లౌజులు కుట్టించుకొని తీసుకొని వెళ్ళడానికి అలా వచ్చిన ప్రతి ఒక్కరు ఆ ఫ్రాక్స్ చూసి చాలా బాగున్నాయి చాలా అని చెప్పేసి అన్నారు అనమాట కానీ నేను అవే మీకు చూపించడం మర్చిపోయాను వీళ్ళైతే చూస్తాను ఎప్పుడైనా ఇంకా వేరే కుడుతూ ఉంటాం కదా ఓకే ఇంకా ఈ ఇదైతే కట్ చేస్తున్నాను ఇదైతే రేపు కుట్టడం కోసం అని కట్ చేశాను అనమాట అంటే ఆల్రెడీ ఫ్రాక్స్ ఇచ్చేసానండి అంటే ఇవి స్టిచ్ చేసేసాను కానీ వీడియో అనేది లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది అండ్ ఇంకా రక్షబంధనైతే అందరు ఎలా జరుపుకుంటున్నారు అందరు ఊళ్ళలోకి వెళ్ళిపోయారా నేనైతే ఈసారి ఊరికి వెళ్ళాలా వెళ్ళొద్దని ఆలోచనలో అయితే ఉన్నాను ఎందుకో తెలియదు కొంచెం ఏదోలా ఉంది అందుకే వెళ్దామా వెళ్ళొద్దా అని ఇంకా ఆలోచననే ఉందనమాట అది ఎప్పుడు క్లియర్ అవుతుందేమో తెలియదు వెళ్తానో వెళ్ళినా కూడా నాకు ఇంకా డిసైడ్మెంట్ అవ్వలేదనమాట అంటే నాకు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు కానీ నాకే ఏదోలా ఉన్నదనమాట అది ఇంకా కటింగ్ అయితే చేసేస్తాను ఇంకా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి క్లాత్ అయితే సూపర్గా ఉందనమాట అది అయితే ఇది వచ్చేసి కింద మనం ఇంతకుముందు బా బాడీది కట్ చేస్తాం కదా ఇది వచ్చేసి బాటం అనమాట వాట మీద చిన్నపిల్లలకి ఎంత హైట్ ఉందో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదేదో టూ ఫోల్డ్స్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను చూడండి కరెక్ట్గా సరిపోయింది అయితే ఈ పాప డ్రెస్ వన్ ఇయర్ బ్యాక్ కుట్టింది కదా కొంచెం పెద్దగా పెట్టాల్సింది నేను మర్చిపోయి అదే సైజుకి పెట్టాను అనమాట అంటే వాళ్ళేం చెప్పలేదు పెద్దగా పెట్టమని చెప్పేసి కానీ కొంచెం పెరిగే పిల్లలు కదా కొంచెం పెద్దగా పెడితే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా యూజ్ అయ్యేది లేదంటే కొంచెం పొట్టిగా ఉంటుందేమో ఇంకా నేను అట్లా అనుకున్నాను కానీ కట్ చేసే ముందు నాకు అంత ఐడియా రాలేదనమాట అంటే వాళ్ళు ఏం చెప్పలేదు కదా అని చెప్పేసి ఫటాఫట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను కుట్టిన తర్వాత చూస్తే కొంచెం పొట్టిగా అనిపించింది ఫ్రాకు అంటే పాపకి ఇలా పెట్టి చూస్తే ఇంకా అలా చూడకుండా కొంచెం పెరిగే పిల్లలకి ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువగానే పెడితే మంచిది మరీ ఎక్కువని కాదు ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు పెరుగుతూ ఉంటారు కాబట్టి పెరిగినా కూడా కొంచెం యూజ్ అవుతుంది ఇంక ఇది నేను మన సారీ పెట్టుకుంటే ఎలా కట్ చేస్తామో అలా కట్ చేస్తానండి ఎందుకంటే మాటము చిన్నపిల్లలకి అంత అవసరం లేదు కూర్చులు పెట్టేసేయచ్చు కానీ ఏంటంటే క్లాత్ కొంచెమే ఉందని చెప్పేసి దాంట్లోనే అడ్జస్ట్ చేస్తున్నాను ఇంకా ఇది సిక్స్ పీసెస్ మనం సారీ కుడతాం కదా అలానే అనేసి మన లూజ్ అనేది సిక్స్ సిక్స్తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అది ఈ కార్నర్లో పెట్టేసి అక్కడ ఆ కార్నర్లో మళ్ళీ పెట్టేసా దానికి ఆపోజిట్లో ఇది ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ వచ్చింది ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టాను అక్కడ ఆపోజిట్లో త్రీ ఇంచెస్ పెట్టాను అది అక్కడ నుండి ఇక్కడికి లైన్ మార్క్ చేసేసి ఇంకా కట్ చేసేస్తున్నాను అనమాట ఒకవేళ వీళ్ళు ఫ్రాక్స్ నేను తీయలేదు కానీ వాళ్ళు వేసుకుంటారు కదా వేసుకున్న తర్వాత ఫొటోస్ ఉంటే నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇంకా కటింగ్ అయితే అయిపోవచ్చింది ఇప్పుడు టైం కూడా ఎంత అవుతుందంటే ఈవినింగ్ సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది అనమాట ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది రేపటి కోసం ఇది కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట తెలుసు కదా నేను ముందు రోజు చేసే వర్క్ అంతా అంటే కటింగ్ అంతా నైట్ కానీ లేకపోతే ముందు రోజు కానీ చేసుకుంటూ ఉంటాను అనమాట అలా చేసుకుంటేనే మనకి మార్నింగ్ టైంలో మళ్ళీ ఇలాంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అండ్ ఇంకా నేను ఇక అయిపోయింది వర్క్ అనుకునే టైంకే మళ్ళీ ఇంకొక రెండు బ్లౌజులు అయితే వచ్చాయనమాట ఇంకా అవి కూడా కుట్టేసేయాలి అండ్ చిన్న ఫ్రాక్స్ ఫ్రాక్స్ అయితే చిన్న పిల్లలకి రెండు ఫ్రాక్స్ అయితే వచ్చినాయి అవి కూడా ఒకవేళ వీలైతే అవి కూడా చూపిస్తాను లేదంటే ఒకవేళ ఫాస్ట్గా కుట్టే వాళ్ళకి ఇచ్చేస్తే చెప్పలేను కానీ లేదంటే ఎలా కుట్టాను ఏంటనేది చూపిస్తాను చాలా బాగుంటాయి ఇంకా కట్ కటింగ్ కూడా చేయలేదనమాట ఈరోజు చేయాలి ఇంకా చాలామంది బ్లౌజ్ కాస్ట్ ఎంత ఇంకా ఏమంటారు లైనింగ్ బ్లౌజ్కి ఎంత దానికి సాదా బ్లౌజ్కి ఎంత ప్లస్ ఇంకా మిషన్ గురించి కొన్ని డౌట్స్ అయితే అడిగారనమాట నేను దాని గురించి తప్పకుండా వీడియో అనేది చేస్తాను అయితే మిషన్ గురించి కొంచెం చెప్పారనమాట మిషన్ గురించి అడిగారనమాట జాకెఫ్ఐ గురించి అది మీకు ఇప్పుడు చెప్పినా నేను అర్థం కాదు అండ్ మెసేజ్లో అంటే కామెంట్స్లో మీకు రిప్లై ఇచ్చినా కూడా అర్థం కాదు నేను ఆ మిషన్ చూపించుకుంటూ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ నాకు తెలిసిన వరకు నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అది నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది చెప్తే అర్థం కాదనమాట కొంతమందికి ఏంటంటే అలా ఉంటుంది అండ్ ఎలా చెప్పాలనేది కూడా నాకు కూడా కొంచెం తెలియట్లేదు అదే చూపించుకుంటే అయితే తెలుస్తుంది ఇంకా ఇది వచ్చేసి నైట్ టైంలో అయితే ఫుల్ వేడి చేసిందండి ఒక వన్ వీక్ నుండి ఫుల్గా వర్క్ చేసేస్తున్నాను కదా టైలరింగ్ వర్క్ దానివల్ల ఫుల్ హీట్ అయిపోయి ఇంకా నైట్ మా వారు నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా సబ్జా గింజలు ఉంటాయి కదా అవి నీళ్ళలో వేసేసి అవి కొంచెం ఉబ్బిన తర్వాత దాంట్లో లెమన్ లెమన్ రసం వేసి కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ వేసేసి నాకు కలిపిచ్చారనమాట ఇంకా అప్పుడు తాగిన తర్వాత కొంచెం మార్నింగ్ వరకు కొంచెం కవర్ అవుతుంది వీడి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు టైం వచ్చేసి కూడా టెన్ అవుతుందనమాట చూడండి మిషన్ కుట్టే వాళ్ళకి డబ్బులే కాదు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా తెలుసా మీకు ఇదనమాట ఈరోజు బ్లాగ్ అయితే నచ్చితే తప్పకుండా లైక్